नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रन्धरा श्रीमद्भागवतं जय ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మనము నాలుగవ స్కందం చర్చిస్తున్నామండి నాలుగవ స్కందము రెండవ భాగము నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకము మాతజీ హరే కృష్ణయిపోయింది మాతజీ ఇరవై ఆరు చెప్పాలి ఓకే ఇరవై ఆరవ శ్లోకం అండి ఈరోజు ఎవరి దగ్గర బాగోతూ వాళ్ళు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి మాతజీ మాతో పాటు ఏం స్వదేహం మహతాం స్వదేహం ఏం స్వదేహం మహతాం

మహాత్ములతో అర్చనీయుడగు శివుని అంకమున అధరముతోను ఆదరముతోను అనురాగముతోను ఆసీనమైన తన దేహమును తండ్రి ఎడగల కోదరము వలన ఆ విధముగా త్యజింపగోరి సతీదేవి అగ్నియగు వాయువును అగ్నిమయమగు వాయువును తన ఎందు ధారణ చేయుట మొదలిడను ఆమె దేహము భగవంతుడు అన్న ఆ మహాశివుడి యొక్క అంకమున అంటే ఆయన మీద తొడ మీద కూర్చుంది ఆమె అటువంటి దేహము అంత పవిత్రమైన దేహము ఆమెకు శివుడు అంత అర్హతనిచ్చాడు స్వయంగా భార్యగా స్వీకరించాడు అటువంటి దేహాన్ని తండ్రి వలన ఆమె త్యజించవలసి వస్తుంది తండ్రి యొక్క క్రోధం వలన ఆమె మన శరీరంలో అనేక రకాల వాయులు ఉంటాయండి మనం తీసుకునే వాయువు ఒకటే ఆ వాయువు మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది అది చెలించే విధానము అది చెలించే స్థలాన్ని బట్టి ఆ ఒక వాయువు అనేక వాయువులుగా అది విడగొట్టబడుతుంది అయితే ఒక వాయువుతోని ఆ వాయువులలో ఒక వాయువుని ఆమె ఇప్పుడు ధారణ చేయడం ద్వారా దాని నుంచి అగ్నిని సృష్టిస్తుంది అనమాట అగ్నిమయమగు వాయువు ఆ విధంగా ఇప్పుడు ఆమె అగ్నిని సృష్టించి దానిని ధారణ చేస్తుంది ఆ విధంగా మనకు తెలుసు కదండి పంచవాయువులు మామూలుగా మనము ఆ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అంటాం కదా ఆ ఆ వావి వాయువు యొక్క చలనాన్ని బట్టి అది ఏ విధంగా ఏ ప్రదేశంలో చెరుస్తుంది అనే దాన్ని బట్టి వాయువు యొక్క విభజన అనేది జరుగుతుంది మనకు తెలిసిన ఐదు మాత్రమే ప్రధాన వాయువులు అనేక రకాల వాయువులు ఉన్నాయి మన శరీరంలో అందులో ఒక వాయువుని ఇప్పుడు ఆమె ధారణ అన్నమాట శివుడు ఇచ్చట మహాత్ములతో సర్వశ్రేష్ఠునిగా వర్ణింపబడినాడు సతీదేవి దేహము దక్షిణ నుండి పుట్టినదే అయినను ఆమెను శివుడు తన అంకమున కూర్చోబెట్టుకొని ఆరాధించడివాడు ఇది మిక్కిలి గౌరవ దాయకమైన విషయం ఈ విధానమునుగా చూచినచో సతీదేవి దేహము సాధారణమైనది కాదు కాని అది దక్షిణితో సంబంధము కలిగి ఉండి నిరంతర అప్రసతను అప్రసన్నతను అప్రసన్నకు కారణమైనందున సతీదేవి దానిని తింప నిశ్చయించుకుని ఆమె నెలకొల్పిన ఈ కఠోర మగు ఉపమానము మిగుల అనుసరణీయమైనది అనగా మహాత్ముల ఎడ గౌరవమును చూపని వారితో సాంగత్యము నెరపేడి విషయమున ప్రతి ఒక్కరును సావధానులై ఉండవలను కనుకనే మనుజుడు నాస్తికులతో భక్తి రహితులతోనూ సాంగత్యము చేయరాదని భక్తుల సాంగత్యము కొరకే యత్నింపవలను ఆ వేద వాంగ్మయమున ఉపదేశించినది ఏలైన భక్తుల సాంగత్యము అతడు ఆత్మానుభవ స్థితికి చేరగలడు భవబంధము నుండి ముక్తి నొంద గోరినచో మనుజుడు మహాత్ములతో సాంగత్యము ఎరుపవ నెరుపవలెను అని భౌతిక అస్తి నెరుపవలెన నీవు భౌతిక అస్తిత్వమున నుండే కొనసాగ గోరినచో లౌకికుల సాంగత్యమున నిలువ నీవు శ్రీమద్ భాగవతం నందు పెక్కు చోట్ల తెలుపబడినది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి ఎవరి సాంగత్యం ఒక్క నిమిషం మాతజీ హరికృష్ణ అక్కడ రెండు రకాల కూరలు ఇక్కడ ఏం చెప్తున్నారండి మనము భౌతికంగా ఎలా ఉంటామండి భౌతికంగా ఆ మనది మామూలుగా మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఆర్థికంగా ఎక్కువ ఉన్నతిలో ఎక్కువ ఎవరు మాట చెల్లుతుందో వాళ్ళ యొక్క పక్షం తీసుకుంటాం అన్నమాట మనం కానీ ఇక్కడ సతీదేవి చెప్తుంది ఎలాంటి వాళ్ళ పక్షం తీసుకోవాలని ఎవరైతే మహాత్ములని భక్తులని ఆ వాళ్ళని విమర్శిస్తారో వాళ్లకు మనము వాళ్ళ పక్షాన్ని మనం తీసుకోకూడదు తీసుకుంటే అందులో ఎవరు తప్పు చేస్తున్నారో అక్కడ మనం వాళ్ళ పక్షం తీసుకుంటే ఆ తప్పులో భాగం మనకు కూడా వస్తుంది అనమాట అందుకని ఎవరిని మనం అనుసరిస్తున్నాము ఎవరిని సపోర్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ భౌతిక లోకమే అలా ఉంది అందరూ కూడా డబ్బు వెనకాలనే పరిగెడుతున్నారు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారు డబ్బు ఉన్నవాడు గనక ఏదైనా చెప్తే అందరు దానికే ఒత్తాస పలుకుతున్నారు అనమాట ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఎందుకంటే దక్షుడు ఆయనకి ఆయన దక్ష ప్రజాపతి అంటే మొత్తము అక్కడ ఉన్న ఆ ఈ మొత్తం భూమిలో చాలా భాగాన్ని ఆయనే పరిపాలిస్తున్నారు అందుకని శివుడికి ఏమో ఏమీ లేదని ఆయన మామూలుగా సన్యాసి లాగా జీవిస్తున్నారని అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారండి అక్కడ దక్షుడికి సపోర్ట్ చేస్తున్నాడు శివుడి కంటే ఎక్కువ మంది ఆ విధంగా ఆయన దక్షుడి పక్షం ఎవరు తీసుకుంటారో ఆయన చేసిన తప్పులో వాళ్ళందరూ భాగం పంచుకోవాల్సి వస్తుంది అనమాట అదే కదండి జరిగింది ద్రౌపది సభలో కూడా ఎవరెవరు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కృష్ణ భగవాడు శిక్ష విధించాడు భీష్ముడితో సహా అందరికీ శిక్ష పడింది అంటే అధర్మం వైపు ఉన్న వాళ్ళకి నేను శిక్షిస్తాను అని భగవంతుడు అని మనకి చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ కూడా తరువాత సతీదేవి శరీరం వదిలేసిన తర్వాత అదే జరుగుతుంది అందరికీ శిక్ష పడుతుంది కానీ మనం మాత్రము ఎవరి వైపు ఉన్నాము ఎవరితోని మాట్లాడుతున్నాము ఎవరితోని సాంగత్యం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి పలుకుబడి ఉందో వాళ్ళని మనం సపోర్ట్ చేయొద్దు అందుకని ఇక్కడ ఆమె ఏం చేసింది ఒక గొప్ప భక్తుడిని నువ్వు ఇంత విమర్శిస్తున్నావు అలాంటప్పుడు నేను ఇది విన్నాను నీ సభలో ఉన్నాను కాబట్టి ఈ శరీరం ఇంకా నాకు అనవసరం ఈ శరీరం నేను ఇంకా వదిలేస్తాను ఎప్పుడైతే అలాంటి అభక్తుడితోని సంబంధం కలిగిన శరీరము ఆమె శరీరాన్ని అక్కడే వదిలేసింది అన్నమాట మనం కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కోవాల్సి వస్తే మనం ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి అది చాలా ముఖ్యం మనకి ఇక్కడ ఏమంటున్నారండి శ్రీమద్ భాగవతం నందు పెక్కు చోట్ల తెలుపబడినది భౌతిక జీవనం అన్నది మైదున సుఖముపై ఆధారపడినది ఆ విధముగా మైదున ఆసక్తి మరియు మైదున సుఖానుభవములతో సుఖాను సురులతో సాంగత్యము అనునవి రెండును వేదవాంగ్న గర్హింపబడిన ఏలైన ఆ రెండును ఆధ్యాత్మిక పురోగతి ఎందు ఆటంకము కలిగింపగలవు కానీ మహాత్ములతో గల సాంగత్యము మనుషుని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించును దక్షిణ నుండి లభించిన దేహము సతీదేవి త్యజించ నిశ్చయించుకునేను వేరొక దేహము పొంది తద్వారా శివునితో నిష్కల్మష సాంగత్యమును పొందవలనని ఆమె వాంఛించను తదుపరి జన్మమున ఆమె హిమవంతుని తనగా పార్వతీదేవిగా జన్మించి శివుని భర్తగా పొంది పొందిన విషయము తెలిసినది సతీదేవి మరియు శివుని నిత్య సంబంధము కలిగినట్టు వారు ఆమె వేరొక దేహమును పొందినప్పటికీని వారి సంబంధం ఎన్నడూ విడిపోదు ఇక్కడ ఆ మామూలుగా భగవంతుడికి భక్తుడికి అయినా గాని ఏంటండి సంబంధము ఆత్మ పరమాత్మ యొక్క సంబంధమే అంతే తప్ప ఈ శరీరంతోనే సంబంధం కాదు ఇప్పుడు ఆ శివుడికి మళ్ళీ సతీదేవి కూడా ఆత్మ బంధం ఉంది ఇప్పుడు సతీదేవి అయినా తర్వాత పార్వతీదేవి అయినా ఒకటే శరీరం మారుతుంది తప్ప ఆత్మ ఒకటే ఆమె ఎప్పటికీ ఆయన ఆ భార్య ఆమె ఈ దక్షుడి వంటి అభక్తుడి వలన పొందిన దేహాన్ని త్యజించి ఆమెకిష్టమైన విధంగా మంచి భక్తుడికి ఆ జన్ జన్మించి మళ్ళీ శివుణ్ణి పొందాలని కోరుకుంటుంది ఇక్కడ సతీదేవి నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై ఏడవ శ్లోకం తరణాంబుజాసనంబుజా జగద్గురోశ్చింతాపరం

పాద పద్మముల పైననే ధ్యానమును నిలిపెను ఆ విధంగా ఆమె సమస్త కల్మషముల నుండి పవిత్రురాల యోగాగ్నేయందు తన దేహమును త్యజించెను ఇక్కడ ఏం చెప్తున్నారండి ఇక్కడ మహాశివుణ్ణి జగద్గురువు అంటున్నారు జగత్తుకే గురువు అంటున్నారు ఎందుకంటే ఆయన యొక్క ఆచరణ ద్వారా మనందరికీ ఆ నేర్పిస్తున్నారనమాట ఆయన ఏం చెప్తున్నారు నిరంతరము భగవంతుడి మీదనే మన మనసుని సంలగ్నం చేసి ఉంచాలి ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా భగవంతుడి మీదనే మనసుని సంలగ్నం చేశాడు భౌతికమైన విషయాలు ఆయనకు పట్టడం లేదు ఎందుకంటే ఎవరు ఏమంటున్నా తిడుతున్నా అక్కడ ఆ సభలో ఆ శివుడికి సపోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ దక్షుడికి సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కలిసి వాగ్వివాదాలు చేసుకొని ఆ ఒకళ్ళకు ఒకళ్ళు ప్రతిగా శాపం ఇచ్చుకున్నా గాని శివుడు ఏమాత్రం చెలించలేదు ఆయన మనకి నేర్పిస్తున్నారు ఆయన యొక్క ఆ ప్రవర్తన ద్వారా ఏ విధంగా ఒక గొప్ప భక్తుడు ఉండాలి అసలు ఒక గొప్ప భక్తుడి యొక్క లక్షణాలు ఏ ఏ విధంగా ఉండాలి అసలు ఏమీ కోరుకోకుండా సెల్ఫ్లెస్ గా భగవంతుడి నుంచి ఏమీ కోరుకోవట్లేదు ఆయన కేవలం ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నారంతే మనం ఏమి కోరుకోకపోయినా భగవంతుణ్ణి ఎవరి అర్హతను బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో వారికి అది ఇస్తారనమాట భగవంతుడికి తెలుసో ఎవరికి ఏమి ఇవ్వాలో అక్కడ ఆయన ఏమి కోరుకోకుండా ఒక గొప్ప భక్తుల్లాగా గొప్ప వైష్ణవుల్లాగా మనకు చూపిస్తున్నారు అందుకనే ఆయన మనందరికీ ఆ జగద్గురు అయ్యారనమాట అటువంటి ఆయన మీద ఆమె మనసు నిలపడం వలన ఆమె కల్మశాలన్నీ పోయినాయి ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేయాలి అని నిర్ణయించుకుందో శరీరం వలన వచ్చిన కల్మశాలను కూడా ఇప్పుడు ఆమె దూరం చేసుకుని ఆ భర్త మీదనే మనసుని సంలగ్నం చేసి దేహాన్ని త్యజించింది సతీదేవి వెంటనే తన భర్త చరణ కమలములను ధ్యానించను లోక పాలన వ్యవహారములను గాంచడి త్రిమూర్తులలో ఒకడైన అతని పాద పద్మ ధ్యానము ద్వారా ఆమె మహోన్నత మగు ఆనందమును బడసినదై తన దేహము సంబంధమును దేహ సంబంధమగు విషయములనన్నింటినీ మరిచెను వేరొక దేహమును అనగా అది కూడా భౌతికమైనదే పొందుటకై తన దేహమును ఆమె విడుచుచున్న కారణమున అట్టి ఆనందము నిక్కముగా భౌతికమైనదిగానే భావించబడును కానీ భక్తుడు తన మనస్సును అపర అవధానమును ఏ విధముగాను శ్రీకృష్ణ భగవాని పాద పద్మముల పైననే నిలుపవలెనని విషయమున ఈ ఉపమానమును గ్రహించవచ్చును భగవాని పాద పద్మ ధ్యానము ఎంత దివ్య దివ్యానంద భరితమనగా మనుజుడి దేవదేవుని దివ్య రూపమును తప్ప సమస్తమును మరిచిపోవును అదియే సమాధి అనబడు అటువంటి ధ్యానము ద్వారా ఆమె సమస్త కల్మష రహితమైనది ఈ శ్లోకమున తెలుపబడినది ఇంతవరకు ఆ కల్మషం ఏమిటి తన దేహము దక్షిణ నుండి వచ్చినదని భావనయే ఆ కల్మషము కాని సమాధి ఎందు ఆమె దేహి దైహిక సంబంధమును పూర్తిగా మరిచింది సారాంశమేమనగా మనుజుడు భౌతిక దేహమునకు సంబంధించిన దైనిక సంబంధముల నుండి విడుబడి తనను దేవదేవుని నిత్య సేవకునిగా తలచినప్పుడు అతన్ని భౌతిక సాంగత్యము వలన కలిగిన కల్మషమంతయు దివ్య సమాధి యొక్క అగ్ని కీలలచే భస్మీ పటల మగును అగ్నిని బాహ్యముగా ప్రదర్శించవలసిన అవసరం లేదు భౌతిక జగమునందలి దైహ సంబంధములన్నింటినీ మరచి మనుజుడు స్వస్వరూప స్థి స్థితుడైనచో యోగాగ్నిచే సమస్త కల్మషములు నశించిన వాడే అని చెప్పవచ్చును ఇక్కడ ఏం చెప్తున్నారండి దేహమును ఆమె విడుచుచున్న కారణం అట్టి ఆనందం నిక్కగా మామూలుగా సతీదేవి ఆ శివుడి యొక్క మనసు మీద ఆయన పాద పద్మాల మీద మనసు ఉంచి ఆమె శరీరాన్ని వదిలేసింది ఒకవేళ మనము ఆ ఆ సమయం వరకు అది భౌతికమైనదే భౌతికంగానే ఆలోచించినట్టు అవుతుంది భర్త మీద ధ్యాసం ఉంచడం తప్పు కాదు ఎప్పుడైతే మనము శరీరాన్ని వదులుతామో అప్పుడు మనకి ఈ శరీరంతో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఆ గుర్తు రాకూడదు ఎందుకంటే శరీరం వదిలేసినప్పుడు ఈ శరీరంతో ఉన్న అన్ని బంధాలని విడిచిపెట్టాలి కానీ ఆమె ఏం కోరుకుంటుంది మళ్ళీ శరీరాన్ని పొంది మళ్ళీ శివుడికే భార్యగా రావాలనుకుంటుంది అందుకని ఆమె శివుడి మీదనే మనసుని సంలగ్నం చేసింది కానీ ఎవరైనా సరే శరీరాన్ని వదిలివేసేటప్పుడు భగవంతుడి యొక్క నామస్మరణే చేయాలి అప్పుడు ఇంకా మనము ఆమె మామూలుగా ఆ ఆ విధంగా ఆలోచించినా గాని ఎంతో ఆనందాన్ని పొందుతుంది ఆ శరీరాన్ని వదిలివేసే సమయంలో కూడా కానీ మనం మాత్రము భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరాన్ని వదిలేస్తే ఇంకా అది అత్యంతమైన ఆనందం ఆనందానికి మించినది ఇంకేం లేదనమాట ఎప్పుడైతే భగవంతుడి పాద పద్మాల మీద మనసు ఉంచి శరీరాన్ని వదిలేస్తామో మనము ఎప్పుడు అంత ఆనందాన్ని పొందుతామో ఆ వదిలివేసే సమయంలో మనకి ఇంకా ఈ భౌతికమైన జీవితంలోకి రావాల్సిన అవసరం లేకుండా భగవంతుడిని చేరుకోవచ్చు అనమాట ఆ విధంగా ఆమె మనసుని దేవదేవుడి మీద ఉంచి ఎవరైతే మనము శరీరాన్ని వదిలివేసేటప్పుడు ఏ విధంగా భావించాలి ఆయన పాద పద్మాల మీద మనసు నిలుపుతూ మనం ఆయన నిత్య సేవకులము ఇక్కడ ఆయన మనము ఆ ఇక ఈ శరీరము మనం ఇక్కడ వదిలివేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పి మనం శరీరాన్ని వదిలివేయాలి ఆయన నిత్య ఆ సేవకుడిగా మనము మన మనని మనము భావించుకోవాలి అయితే ఇక్కడ ఆమె శరీరాన్ని వదిలేసేటప్పుడు ఆ అగ్నిని ధారణ చేసింది ఆ అగ్ని బయటికి కల్పించవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఎప్పుడైతే ఆ యోగాగ్ని ఆమె ఆహ్వానించిందో యోగాగ్ని ఏం చేస్తుందంటే ఇంకా మనకు శరీర సంబంధమైన ఇంకా ఏమైనా గాని కల్మషాలు ఉంటే వాటిని మొత్తం కూడా బస్పీపటం చేస్తుంది అంటే ఇంకా శారీరక సంబంధమైన కల్మషాలు ఇంకా మన శరీరానికి ఏమీ ఉండవు ఈ జగములోని బాంధవ్యములను కలిగి ఉండుటే తప్ప కలిగి ఉంటే గొప్ప యోగినని నటించువాడు నిజమైన యోగి కాజాలడు శ్రీమద్ భాగవతము నందు కీర్తనం యస్మరణం స్మరణం అని తెలుపబడినది అనగా శ్రీకృష్ణ భగవాన్ పవిత్ర నామమును కీర్తించి అతని పాద పద్మములను ధ్యానించుచూ ప్రార్థించుట ద్వారా మనుజుడు శీఘ్రమే సమాధి అగ్నిచే భౌతిక కల్మష దూరుడగును దేహాత్మ భావన తొలగినవాడగును క్షణ మాత్రము ఆలస్యము లేకుండా ఇది శీఘ్రమే వనగూడగలదు మనకు ఆ శరీరం వదిలే సమయంలో మనకి ఇంకా ఏ భౌతికమైన ఆలోచన లేకుండా ఎప్పుడైతే కృష్ణున్నే స్మరిస్తూ ఉంటామో ఇవన్నీ కూడా ఆ సమయంలో ఇప్పుడు మనము చివరి వరకు ఉండి ఆ ఏదో ఒక రోగంతో మంచంలో పడుకొని ఉండి అప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఇంకా నాకు ఆ అది భగవంతుడా మమ్మల్ని తీసుకెళ్ళు అని అడుగుతూ అడుగుతూ ఉంటే అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడేమో కానీ వయసులో ఉండి అన్ని పనులు చేస్తూ సడన్ గా చనిపోయే సమయం రావచ్చు లేకపోతే మనకి ఆ యుక్త వయసులోనే ఇంకేదన్నా ఎలాంటి ప్రమాదాలైనా జరిగి కూడా ఆ శరీరం వదిలేసి వదిలేయాల్సిన సందర్భం రావచ్చు అవి ఎంతసేపు జరుగుతాయండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతాయి ఆ పనులన్నీ కూడా ఆ ఎంతసేపు టైం పట్టదు అనమాట మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగింది అని మనం తేరుకునే లోపే మన ప్రాణం కూడా పోవచ్చు అలాంటి టైంలో మనకు భగవంతుణ్ణి గుర్తు చేర్చుకోవడమే అదొక పెద్ద పరీక్ష ఒకవేళ మనం గుర్తు తెచ్చుకుంటే అది సెకండ్ లో జరిగిపోతుంది అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ సెకండ్ లోనే మనం భగవంతుని కూడా చేరుకోవచ్చు దానికి ఎక్కువ సమయం పట్టదు మనం గుర్తు తెచ్చుకోవడం కానీ మన భగవంతుని చేరుకోవడం కానీ ఇక్కడ ఏమంటారండి ఇంకా క్షణ మాత్రం ఆలస్యం లేకుండా ఇది శీఘ్రమే ఒనగూడగలదు ఎప్పుడైతే భగవంతుణ్ణి తలు మనం తలుచుకుంటామో మనకి దేహాత్మ భావన ఉండదు ఇంకా నేను శరీరం అనే భావన ఉండదు అనమాట శరీరం అనే భావన లేకపోతే ఈ శరీరంతో ఉన్న బంధాలు గుర్తురావు అందుకని ఆ సమయము మనకు చాలా ముఖ్యమైనది ఇక్కడ సతీదేవి దేహ త్యాగం చేసిన చేసినదనుట ఎందలి భావము ఆమె తనకు దక్షిణతో గల సంబంధములు హృదయము నుండియే తొలగించి వేసినదని శ్రీ జీవగోస్వామి అభిప్రాయపడినది సతీదేవి బహిరంగ శక్తి కనుక తన దేహ త్యాగం చేసినప్పుడు ఆధ్యాత్మిక దేహమును పొందగా దక్షిణి వలన కలిగిన దేహమును మాత్రము మార్చినది శ్రీ విశ్వనాథ చక్రవర్తి టాకుల వారు వ్యా వ్యాఖ్యానించిన ఆమె వెంటనే మేనక తన బావి జనని గర్భమున ప్రవేశించినది ఇంకొందరు వాఖ్యాతలు అభిప్రాయపడినది అనగా దక్ష దత్తమగు దేహమును త్యజించి ఆమె వెంటనే మరి ఒక ఉత్తమగు దేహమును పొందిను కానీ దాని భావం ఆమె ఆధ్యాత్మిక దేహమును పొందినదని కాదు ఆమె కోరికనే అలా ఉంది ఆమె ఏం కోరుకుంది మళ్ళీ శివుణ్ణే చేరుకోవాలనుకుంది అందుకని వెంటనే ఆమె భౌతిక దేహాన్ని ఆ వదిలేసి వెంటనే ఇంకొక భౌతిక దేహం పొందింది అని కొంతమంది చెప్తున్నారు ఆ జీవగోస్వామి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే ఆమె ఎప్పుడు శరీరాన్ని వదిలేసిందో మళ్ళీ ఆమె పార్వతీదేవి యొక్క జనని ఎవరు మేనక ఆమె హేమవంతుని భార్య మాతాజీ మేనక అవును మాతాజీ ఆమె వెంటనే తన భావి జనని గర్భంలోకి ప్రవేశించింది అని చెప్తారు కానీ ఆమె ఏ విధంగా చూసినా ఆధ్యాత్మిక శరీరాన్ని పొందలేదు ఎందుకంటే ఆమె భగవద్ధామానికి ఇంకా చేరుకోవాలనుకోవట్లేదు ఇంకా మళ్ళీ జన్మించి శివుణ్ణే పొందాలనుకుంటుంది కాబట్టి ఓకేనా మాతాజీ నెక్స్ట్ శ్లోకము ఇరవై ఎనిమిదవ వాదః सुमहान जायता हाहेति वादह सुमहान जायता अस्त प्रिया दैव तमस्य देवी हंत प्रिया दैव तमस्य देवी जहावस जहावसून केन सती प्रकोपिता जहावसोलकेर सती प्रकोपिता जहा సతీదేవి క్రోధముతో దేహ త్యాగ త్యాగము కావించినప్పుడు అయ్యో దైవ దైవ తముడైన శివుని భార్య సతీదేవి ఎందులకై ఈ రీతి దేహమును త్యజించినది అనుచు విశ్వమంతటను ఆహాకారాలు చెరలేగినవి ఆమె శరీరం వదిలివేసేటప్పుడు ఆమె మనసులో అప్పుడు బాధపడింది కానీ ఎప్పుడైతే ఇక దేహాత్మ భావాన్ని వదిలేసిందో ఆమె ఆనందంగానే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది కానీ ఆమె మరణాన్ని అక్కడున్న బంధువులు ఆ వాళ్ళకి అందరు బంధువులే కదండి అందరూ ఆమెకు తెలిసిన వాళ్లే ఆ విధంగా ఆమెతో బంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా చాలా బాధపడుతూ అందరూ ఆ గట్టిగా దుఃఖిస్తున్నారు అనమాట ఆహాకారాలు చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ యజ్ఞ స్థలిలో ఉన్న వాళ్ళందరూ కూడా సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తెయ్యను దేవతా శ్రేష్ఠుడూ శివుని భార్య అయిన కారణమున విశ్వమంతయు గొప్ప కోలాహలము చెలరేగను దేహ త్యాగమే చేయవలసినంత క్రోధము ఆమె కిందులకు కలిగను ప్రజాపతి కుమార్తెయు మరియు మహానుభావుని పత్ని అయినందున ఆమె వాంఛించినదేమియును లేదు ఆయనను అసంతృప్తితో ఆమె దేహ త్యాగం చేసెను ఇది నిక్కముగా ఆశ్చర్యకర్యం ఆశ్చర్యకరమైన విషయమే మహోన్నతమగు ఐశ్వర్యమును కలిగి ఉన్నప్పటికీ మనుజుడు పూర్ణ సంతృష్టిని పొందజాలడు తండ్రి నుండి లేదా దేవతా శ్రేష్ఠుడకు భర్త నుండి గాని ఆమె పొందలేని విషయమే లేదు అయినను ఏదో ఒక కారణమున ఆమె అసంతృప్తురాలై ఉండెను కనుకనే మనుజుడు నిజమైన సంతృప్తిని బడయవలేనని శ్రీమద్ భాగవతము వివరించినది అతడు పరతత్వము యొక్క భక్తి భక్తిలో నిలిచినప్పుడే ఆత్మ పూర్తిగా సంతృష్టి చెందగలదు నవై నవైపు పుంసాం పరధర్మోయతో భక్తి రధోక్ష అనగా పరతత్వమే అనగా మనుజుడు శ్రీకృష్ణ అకుంఠిత అకుంఠితమగు ప్రేమను వృద్ధి పరుచుకునినచో అది అతనికి పూర్ణ సంతృప్తిని వసగలదు లేనిచో ఈ లోకమునందు గాని వేరొక్క వేరే చో వేరే చోటను గాని సంతృప్తిని పొందేడు అవకాశమే లేదు ఇక్కడ చెప్తున్నారనమాట మనము ఈ విషయం ద్వారా రెండు విషయాలను తెలుసుకోవచ్చండి నార్మల్ గా ఆడవాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఆ పుట్టింటి వాళ్ళు వాళ్ళలో ఎన్ని గొప్ప లక్షణాలు ఉంటే పర్వాలేదు ఉన్నా లేకపోయినా ఎక్కువగా పుట్టింటి వాళ్ళని వెనకేసుకురావడం వాళ్ళని గొప్పగా ఆ అలా చేయకూడదు అని ఇక్కడ సతీ ద్వారా సతీదేవి ద్వారా తెలుసుకోవచ్చు మనం సతీదేవి వాళ్ళ భర్త తప్పు చే తండ్రి తప్పు చేస్తే తప్పు అన్నది అంతేగాని వాళ్ళ తండ్రికి ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయని ఆయన గొప్ప రాజని మొత్తం భూమినే పరిపాలిస్తున్నాడని ఆయన ఏం చేసినా ఆయనదే కరెక్ట్ అని భర్తది తప్పు అని ఆమె చెప్పట్లేదు ఆమె భర్తని భర్తది ఏ తప్పు లేదని లోకానికి అంతటికీ చెప్పి తండ్రి వలన పొందిన దేహాన్నే వదిలేసింది ఆమె ఏ విధంగా ఒక స్త్రీ ప్రవర్తించాలి ఒక భర్తకి ఒక తండ్రికి వివాదం వస్తే ఏ విధంగా తప్పు చేయని భర్తకి ఎలా సపోర్ట్ చేయాలి తప్పు తండ్రి చేస్తే తప్పు తండ్రి యొక్క తప్పుని అందరికి ఎలా తెలియజేయాలి అనేది మనకు చెప్పింది తప్పు ఎవరు చేసినా గాని మా వాళ్ళదే తప్పు మీ వాళ్ళదే కరెక్టు అని ఆడవాళ్ల మనస్తత్వం అంత టిపికల్ గా ఉంటుంది అలా ఉండకూడదు భర్తని గౌరవించాలి అత్తమామల వైపు వంశాన్ని గౌరవించాలి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వీలైతే వాళ్ళ దగ్గర ఎక్కువ తప్పులుంటే భర్త వైపు అత్తమామల వైపు మాట్లాడకుండా ఉండవంట ఉత్తమం ఇంకొకటి లేదన్నమాట కానీ ఆ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీళ్ళని తక్కువ చేయకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం భర్తకి ఏం లేదు ఆయనేమో గొప్ప రాజు కానీ ఆయన్ని సపోర్ట్ చేసి ఈయనని తక్కువ చేయలేదామా శరీరాన్నే వదిలేసింది అది భౌతికంగా ఆమె నుంచి మనం నేర్చుకోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఏం నేర్చుకోవచ్చు అండి ఆమె నుంచి ఆమె ఒక గొప్ప వ్యక్తికి గొప్ప వ్యక్తి మహోన్నతుడు గొప్ప వైష్ణవుడు అయినా ఆ శివుడి యొక్క స్థితి ఏంటి అంటే బ్రహ్మదేవుడు మానవులలో ఉత్తముడు ఎవరైతే ఒక జీవి వంద జన్మలు ఏ తప్పు చెయ్యకుండా ఆయన ఉన్నతంగా జీవిస్తాడు శాస్త్ర ప్రకారంగా శాస్త్రంలో చెప్పినప్పుడు చెప్పినట్లు వాళ్ళు బ్రహ్మదేవుని స్థానాన్ని పొందొచ్చు కానీ ఎవరు కూడా రుద్రుని స్థానాన్ని పొందలేదు మహాశివుడి స్థానం ఆయన స్థానము భగవంతుడి తరువాత స్థానం ఆయనని ఎవరు చేరుకోలేరు ఎవరూ పొందలేరు ఆ స్థానాన్ని అది కేవలము శివుడికి మాత్రమే సాధ్యం అంత గొప్పవాడు ఆయన ఆధ్యాత్మికతను ఆమె తెలుసుకుంది భౌతికత్వం పక్కకు పెట్టింది ఒక స్త్రీ యొక్క లక్షణం ఆ విధంగా ఉండాలన్నమాట ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలను మాత్రమే మనం చూడాలి ఆ కానీ ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారండి ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే చూస్తున్నారు భౌతికంగా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళనే చూస్తున్నారు అనమాట ఆ విధంగా స్త్రీ యొక్క ఆ బిహేవియర్ ఉండొద్దని తెలుసుకోవచ్చు అయితే ఆధ్యాత్మికంగా ఆమె ఇంకా మళ్ళీ శివుణ్ణే పొందాలనుకుంది ఏదో ఒక అసంతృప్తితోని జీవితాన్ని వదిలేసింది అంటే అసంతృప్తి ఎందుకు ఉందండి ఆమెకి అంటే ఎవరైతే భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా గాని ఎన్ని కలిగి ఉన్నా భగవంతుడికి ఎవరు శరణాగతి కారో వాళ్లకు ఉన్న పూర్తి ఆ ఎన్ని సంపత్తులు ఉన్నా ఇంకా ఏమి ఉన్నా పూర్తి సంతృప్తి అనేది వాళ్లకు రాదు కేవలం భగవంతుణ్ణి ఎవరు శరణు వేడుతారో వాళ్ళకే పూర్తి సంతృప్తి అందుకే భక్తులు చూడండి శరీరాన్ని వదిలేసేటప్పుడు ఎంతో ఆ ఆ స్థిత ప్రజ్ఞలాగా భగవంతుడి మీదనే నామ మనసు ఉంచి ఆనందంతో వదిలేస్తారు అసంతృప్తితో వదిలేయరు అంటే ఇంకా ఆమె ఆ పూర్తిగా భగవంతుడికి శరణు వేడలేదు అని ఇక్కడ తెలిసింది ఆ మనము అలా ఉండకూడదు భగవంతుడిని శరణు వేడిన వాళ్ళకే ఆ కంప్లీట్ సంతృప్తి అనేది వస్తుంది అని తెలుసుకోవచ్చండి ఈ శ్లోకం నుంచి మనము నెక్స్ట్ अहो अनात्म्यं महदस्य प्रश्यता अहो अनात्म्यं महदस्य पश्यता प्रजापतेर्यस्य चराचरं प्रजाः प्रजापतेर्यस्य चराचरं प्रजाः जहा वसून जहा वसून यद्विमतात्मजा सती जहाँ बसुन यदि मतात्मजसति मनस्विनी माना अनस्विनी मनस्विनी माना मु मु भीक्ष्ना मरखति मनस्विनी माना సాధ్విల లామయే కాక మహిమాన్ముతు మహిమాన్వితురాలను అయిన తన కుమార్తెయ్య దక్ష ప్రజాపతి సకల జీవులను పోషించువాడు అంతగా అగౌరమును చూపుట నిక్కముగా ఆశ్చర్యకరం అతని నిర్లక్ష్యమున కారణమును ఆమె దేహ త్యాగమే చేశాను కదా ఇక్కడ ఏం చెప్తున్నారండి ఇచ్చట అనాత్మ్య అను పదము ప్రధానమైనది ఆత్మ అనగా జీవమని భావము అనగా దక్షుడు జీవించి ఉన్నట్లు గోచరించుకున్నప్పటికీ నిజమునకు మృత శరీరమే అనియు లేనిచో స్వంత కూతురుని అతడెట్లు నిర్లక్ష్యపరిచననియు అనాత్మ్య అను పదము సూచించుచున్నది ప్రజాపతి సకల జీవులకు అధిపతి అయిన కారణమున సమస్త జీవుల పోషణము సౌఖ్యమును చూచుట దక్షుని కర్తవ్యము అయినచో అతడెట్లు తన స్వంత కూతురుని నిర్లక్ష్యపరిచను పరమ సాధ్వయు మహిమాన్వితురాలును అయిన కారణం ఆమెను అతడు గొప్పగా ఆదరించవలసి ఉండను కనుకనే అతని నిర్లక్ష్యము వలన సతీదేవి మరణించుట విశ్వమునందలి దేవతలందరకు పరమాశ్చర్యకరమైనను కనీసం ఇక్కడ ఏమంటున్నారండి సతీదేవిని దక్షుడు యొక్క ప్రవర్తన సతీదేవి విషయంలో ఏ విధంగా ఉందో ఆ చెప్పుకోవచ్చు ఆమె గొప్ప సాధ్వి మహాత్మురాలు ఆ గొప్ప వైష్ణవుని భార్య వై శివుడిని ఆయన ఎంత విమర్శించినా ఆ విమర్శకి కారణం ఏంటి అంటే ఆయన అహంకారము మళ్ళీ ఆయన యొక్క ఈర్ష్య స్వభావం శివుడికి ఉన్న గొప్ప స్థానాన్ని ఈయన అంగీకరించలేకపోతున్నాడు అందుకని ఈర్ష్య ఆయన తక్కువ కాదని ఆయనకి తెలుసు ఆయన గొప్పతనం తెలుసు ఈర్ష్య స్వభావం ఎవరు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఇంకా ఎక్కువ విమర్శిస్తారనమాట ఎవరైతే నిన్ను చూసి ఈర్ష పొందారో ఇంకా ఎక్కువ విమర్శిస్తారు ఒకవేళ కొంతమంది అర్హత ఉన్నా కానీ ఆ విమర్శిస్తారు కొంతమంది ఏమో అర్హత లేని వాళ్ళని కూడా విమర్శిస్తారు అనవసరంగా విమర్శిస్తున్నారంటే ఈర్షా స్వభావం అని అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ సతీదేవి అంత ఉత్తమురాలు మన భర్త నేమ్ ఆ భర్త ఉత్తముడు మరి ఆయనకి ప్రజాపతి అంటే లోకం మొత్తానికి ప్రజాపతి అంటే ఏంటండి రాజు అంటే లోకం రాజు అంటే ఆయన వాళ్ళని పోషిస్తున్నాడు భరిస్తున్నాడు ఆ వాళ్ళందరికీ ఆయన బిడ్డలతో సమానము మొత్తం ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ ఆయన తండ్రితోనే సమానం మరి సొంత కూతురు విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఆ ఇంత అహంకారిగా ప్రవర్తించి ఆమె దేహం వదిలేయడానికి కారణమైతే ఇంకా మరి వేరే ప్రజల విషయంలో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం జరిగిందంటే ఆ విషయంతోనే ఇంకా ఏంటి ఆయన ప్రవర్తన ఎలా ఉందని అన్ని మనం కోరిలేట్ చేసుకోవచ్చు కదండి ఇక్కడ మనం అలా చూస్తే ఇంకా ఆయన ప్రజల్ని ఎలా పాలిస్తాడు ఆయనకు అసలు అర్హత ఉందా రాజుగా ఉండే అర్హత ఇంకా ఆయన కొనసాగుతాడా ఇక్కడ మనకి అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట అది చూసి మొత్తం విశ్వంలోని దేవి దేవతలతో సహా అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి దక్షిడు యొక్క ప్రవర్తన ఇలా ఉంది ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు అనమాట తర్వాత ఏం జరిగిందో చూద్దాం సో అయం దుర్మర్ష హృదయో సో అయం దుర్మర్ష హృదయో బ్రహ్మ దృక్ష

ఈ దక్షుడు ఎంతటి కఠోర హృదయుడనగా బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రాహ్మణత్వమునకు అయోగ్యుడై ఉన్నాడు తన కుమార్తె కావించిన అపరాధమునకు ఆమె మరణమును నివారింపనందునకు శివుని ఎడ గొప్ప ద్వేషమును కలిగి ఉన్నందుకు ఇతడు తీవ్ర అపకీర్తిని పొందగలడు ఆయన యొక్క స్వభావం వలన ఆయనకి ఎంతో అపకీర్తి వస్తుంది అందుకే కదండి ఆయన చేసిన ఎంత తప్పంటే ఆయనకి ఎంత అపకీర్తి వచ్చిందంటే ఇప్పుడుకి అది ఎప్పుడో జరిగింది ఇప్పుడుకి మనము గ్రంథాలలో రాసుకొని మరి చర్చిస్తున్నాము ఆయన గురించి ఆయన ప్రవర్తన గురించి అంత అపకీర్తి వచ్చేసింది ఏదన్నా మంచి చేస్తే ఎంత మంచి పేరు వస్తుందో చెడు చేస్తే కూడా అంతే అపకీర్తి వస్తుంది మంచి చేసినప్పుడు వచ్చే కీర్తిని తట్టుకోగలం ఎంత చిన్న తప్పు చేసినా అపకీర్తిని ఆ తట్టుకునే శక్తి ఏ ఏ జీవుడికి ఉండదు దక్షుడు ఏం చేశాడో చూద్దాం దక్షుడు ఇచట పరమ కఠోర హృదయునిగా వర్ణింపబడినాడు కనుక బ్రాహ్మణుడగుటకుడు అతడు అర్హుడు కాడు బ్రహ్మ దుఃఖ్ అను అను పదమును కొందరు వాఖ్యాతలు బ్రహ్మ బంధువు అనగా బ్రాహ్మణ బంధువు అని అర్థము వచ్చినట్లుగా వివరించిన బ్రాహ్మణ వంశమున జన్మించును బ్రాహ్మణత్వం లేనట్టి వాణిని బ్రాహ్మణ బంధువు అందు బాహ్యేంద్రియ నిగ్రహము మరియు మనోనిగ్రహము కలిగిన కారణమున బ్రాహ్మణులు సాధారణంగా మృదు హృదయమును ఓర్పు కలవారును అయ్యుండు కానీ దక్షుడు మాత్రము ఓర్పు లేని వాడై ఉండెను తన అల్లుడగు శివుని లేచి నిలబడి గౌరవం చూపలేదన్న చిన్న కారణమునకే అతడు ప్రియ ప్రియ తనయ మృత్యువును కూడా సహింపగలిగినంతగా క్రోధి క్రోధియును కఠోర హృదయుడును అయ్యను ఆహ్వానం లేకపోయినప్పటికీ సతీదేవి పుట్టింటికి చేరి మామ అల్లుళ్ల నడుమగల అపార్థమున శమింపజేయుటకై మిగుల యత్నించెను పూర్వ కలహంలనన్నింటినీ మరచి దక్షుడు ఆ సమయమున ఆమెను ప్రేమతో వలసి ఉండెను కానీ అతడు ఎంత కఠోర హృదయుడయ్యనగా ఆర్యుడు లేదా బ్రాహ్మణుని పిలుచుటకు అయోగ్యుడయ్యను అందువలన అతని అపకీర్తి ఇంకనూ కొనసాగలదు దక్షుడు అనగా దక్షత కలిగిన వాడు అని భావము వందలు వేలాదిగా సంతానము కనుడలో సామర్థ్యం కలిగినందునే అతనికి ఆ పేరు వసగబడినది అతిగా మైదున సుఖ సుఖానురక్తులై ఉండి లౌకిక లౌకికులైన వారు ఎంతటి కఠోర హృదయులుగా ఉందరనగా కొద్దిపాటి అవమానమునకే వారు తమ సంతతి మరణమునైనను సహింపగలరు ఇక్కడ ఒక చిన్న విషయం నుంచి మనకి ఎన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చో చెప్తున్నారు చూడండి ఆ వ్యాస భగవానుడు చెప్పారనుకోండి ఆ శ్లోకం చదివితే ఆ బా అర్థం చదివితే మనకి ఇన్ని విషయాలు అర్థం కావు స్త్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి ఆలోచనని బట్టి ఎవరిని ఏ విధంగా చూడవచ్చో చెప్తున్నారనమాట ఇక్కడ ఏం చెప్తున్నారు దక్షుడు పరమ కఠోర హృదయుడు ఆయన అంత కఠోర హృదయము బ్రాహ్మణుడికి ఉండదు కేవలం పుట్టుక వలన బ్రాహ్మణులు ఎవ్వరూ కారు బ్రాహ్మణత్వం అనేది ఆ జన్మత రాదు ఆయన స్వభావరీత్యా వస్తుంది బ్రాహ్మణత్వం అనేది ఈయన జన్మత బ్రాహ్మణుడే కానీ స్వభావరీత్యా బ్రాహ్మణుడు కాదు కాబట్టి ఈయనని బ్రాహ్మణ బంధువు అంటున్నారు బ్రాహ్మణ బంధువు అంటే స్వభావరీత్యా బ్రాహ్మణుడు కాదు కేవలం జన్మరీత్యా బ్రాహ్మణుని వాళ్ళని అలా అంటారనమాట ఆయనకి మనోనిగ్రహం అనేది పూర్తిగా లేదు బ్రాహ్మణుడికి మనోనిగ్రహం ఉంటుంది వాళ్ళు ఎక్కువగా కోపం తెచ్చుకోరు ఇంకా ఆయన ఓర్పు లేడివాడు అని కూడా అర్థమవుతుంది తన తల్లి అల్లుడు ఏదో చిన్న ఆయనకు అవమానం చేశాడనే నువ్వు ఓర్వలేక ఇంత కష్టపెట్టావు నీ కూతురి మరణానికే కారణమయ్యావు ఆమె వచ్చింది మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో సయోధ కుదుర్చడానికి వచ్చినప్పుడు మామ అల్లుళ్ళ మధ్య ఒకసారి ఆమెని సాధారణంగా ఆహ్వానించి ఉంటే సమస్య అక్కడితోనే తీరిపోయేది అసలు ఇప్పుడు మనం చర్చించుకునే వాళ్ళం కాదు కానీ ఇంకా ఆయన ఆ అహంకారాన్ని చూపించాడు దానికి కారణం ఏంటి అంటే ఆయనని దక్షుడు అంటే దక్షత కలిగిన వాడు ఎందులో దక్షత అంటే ప్రజల్ని పాలించడంలో కన్నబిడ్డల్లాగా కాదు ఎక్కువ మంది సంతానాన్ని వృద్ధి చేయడంలో దక్షత ఉంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆయన బ్రహ్మదేవుడి నుంచి ఆయన జని జనించాడు బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చిన కర్తవ్యం ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఆ జన వృద్ధి చెయ్యను అందుకని ఎక్కువగా సంతానాన్ని కన్నాడు ఎక్కువ సంతానం కేవలము ఆ అనవసరమైన భౌతిక సుఖాల వలనే ఎక్కువ సంతానాన్ని పొందుతారు ఎక్కువ ఆయన భౌతిక సుఖాలు నువ్వు ఎక్కువగా ఉన్నాయి అంటే నీ మనసు ఆ సుఖానికి అలవాటు పడింది నీ మనసు శరీరం అలాంటి వాళ్ళు కఠిన హృదయ హృదయులై ఉంటారు వాళ్ళ స్వభావం ఆ మృదువుగా ఉండదు అని తెలుసుకోవచ్చు ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు ఎవరైతే ఆ శరీరాన్ని ఎక్కువగా కష్టపెడతారో వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎవరైతే శరీరాన్ని ఎక్కువగా సుఖపెడతారో వాళ్ళ మనసు కఠినంగా ఉంటుంది అనమాట ఇక్కడ మేబి శరీరాన్ని ఆయన సుఖపెడుతున్నాడు కాబట్టి కఠినమైన హృదయం ఉంది ఆయనకి ఇక్కడ ఈ శ్లోకం చదువుదామండి వద వద్యేనం జనే సత్య వదత్యేనం జనే సత్య

సతీదేవి యొక్క అద్భుతమగు స్వచ్ఛంద మరణమును గూర్చి జనులు తమలో తాము చర్చించుకొనుచుండగా ఆమె వెంట వచ్చిన శివానుచరులు తమ ఆయుధములతో దక్షుని చంప చంప సిద్ధే సిద్ధపడిరి అందరూ ఈ విషయాన్ని గురించి చర్చిస్తుంటే శివుడి యొక్క గణాలు వచ్చాయి కదండి వాళ్ళందరూ కూడా దక్షుణ్ణి సంహరించడానికి ప్రయత్నం చేశారు సతీదేవి వెంట వచ్చిన అనుచరులు అనుచరుల ఆపత్తుల ఎందు ఆమెను రక్షించుటకు రక్షించుటకై వారు కానీ తమ ప్రభువు భార్యను తాము రక్షించజాలకపోయినందున ఆమె కొరకై ప్రాణత్యాగము చేయ వారు సిద్ధపడిరి ఆ విధంగా మరణించుట ముందు వారు దక్షుని చంపగోరిది తమ స్వామికి రక్షణము ఒసగుట అనుచరుల కర్తవ్యము ఒకవేళ విఫలుడైనచో మరణించుటయే వారి విధి మామూలుగా స్వామి భక్తి ఎలా ఉండాలో చెప్తున్నారు ఇప్పుడు మనకి స్వామి భక్తి అంటే ఎలా ఉంటుందో తెలియదు అనమాట కేవలము యజమానులు కూడా సేవకుల్ని పట్టించుకోవట్లేదు సేవల సేవకులకు కూడా యజమానుల మీద ఏ విధమైన ఆసక్తి లేదు కేవలము వాడు డబ్బు ఇస్తున్నారు వీళ్ళు డబ్బు తీసుకుంటున్నారు అంతటితోనే బంధం అనేది కట్ అయిపోతుంది కానీ ఒక యజమాని ప్రవర్తన ఎలా ఉండాలి సేవకుల విషయంలో సేవకులు ఎలా ఉండాలి యజమాని విషయంలో అంటే యజమానికి నేను ఈ సేవ చేస్తానని ఎవరు దానికి ఒప్పుకుంటారో ఆ సేవ చెయ్యలేని పక్షంలో వాళ్ళు అంటే ఇక్కడ సేవకులు వేరండి మామూలుగా ఇంకా వాళ్ళు అక్కడ మనం కరెక్ట్ గా మనకి ఇచ్చిన పనిని మనం చెయ్యలేకపోతే ఆ పని నుంచి తప్పుకోవాలి ఇక్కడ వాళ్ళు ఏంటి ఆమెని రక్షించడానికి వచ్చారు రక్షించలేకపోయారు కాబట్టి వాళ్ళు చివరికి శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారనమాట ఆ విధంగా మనము ఒక్కొక్క విషయంలో మనకి ఈ పురాణాలలో మనకి ఏం తెలుస్తుందంటే శాస్త్రాలలో ఒక్కొక్క సందర్భంలో అది ఎలా జరిగింది ఆ సందర్భము ఆ అక్కడ సన్నివేశం ఏంటి అందులో ఏం పాత్రలు ఉన్నాయి ఆ పాత్రల్లో ఎవరి యొక్క స్వభావం ఎలా ఉంది అప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఎలా ప్రవర్తించకూడదు అని మనకి వివరిస్తూ ఉంటారు దానివల్ల మన నిజ జీవితంలో మనము ఎలా ఉండాలి అనేది మనము వీటి ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ అండి భగవాన్ వారు వేగముగా ముందు కురికినప్పుడు ప్రమాదమును గమనించిన భృగువు యజ్ఞ వినాశము యజ్ఞ వినాశకులు నువ్వు వెంటనే అంత ముందించుచూ యజుర్వేద మంత్రములను ఉచ్చరించుచు దక్షిణాగ్ని ఎందు ఆహుతులను ఇచ్చెను దేవతల ఎందలి శక్తి వేదములందలి శక్తివంతములకు మంత్రులను మంత్రములను ఊర్చి ఇచ్చట తెలుపబడినది వాటి ఉచ్చారణము మహా అద్భుత కార్యములను నొనరించగలదు కానీ కలియుగమునందు దక్షత కలిగిన మంత్రోచ్చ మంత్రోచ్చారకులు అతి దుర్లభం కనుకనే ఈ యుగమున వేద ప్రతిపాదిత యజ్ఞములన్నియును నిదేశి నిషేధింపబడినవి కేవలం హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన యజ్ఞమే ప్రస్తుత కాలమునకు ఆదేశించబడింది ఏలైన యజ్ఞ నిర్వహణకు అవసరమకు ధనమును కూడబెట్టుటయు ప్రస్తుత సమయమున అసాధ్యం అయినచో చక్కగా మంత్రోచ్చారణం చేయదగిలిన దక్షులకు బ్రాహ్మణులను కనుగొనుట గూర్చి నేరుగా తెలుపవలసినదే ఉన్నది మామూలుగా ఇక్కడ వాళ్ళు వస్తున్నారు కదండి అందరు శివగణాలు కూడా దక్షుణ్ణి సంహరించాలని అయితే అక్కడ భృగు మహర్షి ఉన్నారు భృగు మనిషి ముందు కూడా దక్షుణ్ణికి దక్ష ప్రజాపతికి ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట భృగు మహర్షి ఎంత గొప్ప వాడంటే వేదాలని పఠించడం ద్వారా ఆయన ఇప్పుడు ఆ ఏం చేస్తున్నారండి ఆ హోమాగ్రిలో వేద మంత్రోచ్చారణ చేస్తూ ఆహుతుల్ని ఇస్తున్నారు ఎందుకంటే ఆ వేద అగ్నిగుండం నుంచి ఆయన సైన్యాన్ని సృష్టిస్తారు దానికోసం చేస్తున్నారు అనమాట అంటే మన మంత్రోచ్చారణ కరెక్ట్ గా ఉంటే మనం ఏదైనా పొందగలము అని తెలుసుకోవచ్చు అనమాట మంత్రోచ్చారణ అంత కరెక్ట్ గా ఈ కలియుగంలో చేయగలిగిన వాళ్ళు లేరు అసలు జ్ఞానాన్ని ఇచ్చే గురువులు లేరు తీసుకునే అంత శిష్యులు లేరు అందుకని పేరుకి చేసే యజ్ఞాల వలన ఎలాంటి ఉపయోగం లేదు ఆ పేరుకు చేసే యజ్ఞాల కంటే ఆ యజ్ఞాలని మనము పక్కకు పెట్టి ఎందుకంటే యజ్ఞాలను సరిగ్గా చేయాల్సినంత ధనము లేదు మన దగ్గర అలాంటి వస్తువులు శుద్ధమైనవి లేవు మళ్ళీ మంత్రోచ్చారణ చేసే బ్రాహ్మణులు కూడా లేరు అందుకని మనకు చేతకాని యజ్ఞాలను పక్కకు పెట్టి హరే కృష్ణ మహామంత్ర ని జపిస్తే అది సంకీర్తన యజ్ఞం అవుతుంది అది మాత్రమే ఈ యుగంలో మనం చెయ్యగలం అది తప్ప వేరేది ఏది చేసినా మన సమయము మళ్ళీ డబ్బు అన్ని వృధానే అవుతాయండి నెక్స్ట్ థర్టీ త్రీ శ్లోకము ఇంకా అధ్వరుణాహాహాయు

బుభునామక దేవతలు ప్రకటమైనరి సోముని నుండి శక్తిని పొందిన వాడై వారందరూ గొప్ప శక్తి కలవారై ఉండేది అగ్నియందు ఆహుతులను వసగుచూ యజుర్వేద మంత్రములను ఉచ్చరించడం వలన వేలాది మంది భుభునామక దేవతలు ప్రకటమైరి ప్రకటమైనరని ఇక్కడ తెలుపబడినది భృగుమణి వంటి బ్రాహ్మణులు అంతటి శక్తివంతులకు దేవతలను కేవలం వేద మంత్రములను ఒల్లించట ద్వారా సృష్టింప సమర్థులై ఉండేది వేద మంత్రములు నేటికిని లభ్యమగుచున్నను వాటిని వాణిని దక్షతతో ఉచ్చరించగలిగిన వాడు లభ్యమగుట లేదు వేద మంత్రములను లేదా గాయత్రి మంత్రమును లేదా ఋగ్వేద మంత్రమును జపించుట ద్వారా మనుజుడు వాంఛిత ఫలమును పొందగలడు కానీ ప్రస్తుత జగమునందు మాత్రము కేవలం హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన ద్వారా మనుజుడు సకల సిద్ధినే బడగలడని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించింది మామూలుగా ఆయన ఏం మంత్రాలండి పర్టికులర్ గా చెప్తున్నారు మనకు నాలుగు వేదాలలో ఆ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వే అథర్వణ వేదం అయితే ఇక్కడ యజుర్వేదం రెండవ వేదం నుంచి ఆయన మంత్రాలని ఉచ్చరిస్తున్నారు ఏ మంత్రం చదివితే ఏం పొందగలము అనే దానికి ఇప్పుడు మామూలుగా వేదాలలో భక్తితో పాటుగా వేదాలలో ఏమున్నాయండి మనం ఏమైనా కామ్య కర్మలు కావాలంటే వాటిని ఎలా పొందాలో కూడా వివరణ ఉందనమాట వేదాలలో సమస్త జ్ఞానం ఉంది ఈ జ్ఞానం ఉంది ఈ జ్ఞానం లేదు అని చెప్పడానికి లేదు మనం మొన్న చర్చించుకున్నాం కదా వేదాలలో ఏముంది ఒక నువ్వు ఒక ఆ విమానాన్ని తయారు చేయాలనుకుంటున్నావా నువ్వు వేదాలను చదివితే ఎలా తయారు చేయాలో తెలుసుకోవచ్చు ఒక బ్రిడ్జ్ కట్టాలా ఒక మిషనరీ తయారు చేయాలా నువ్వు ఒక డాక్టర్ కావాలా అంటే కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించిన ఆ మిషనరీ కూడా ఎలా తయారు చేయాలో వేదాల్లో ఉంది వేదాల్లో తెలియని జ్ఞానమే లేదు కానీ అవి ఎంతో కష్టతరమైనవి అవి మనకు అర్థం కావు కాబట్టి ఆ వేదాల సారం మొత్తం మనకి భాగవతంలో పెట్టారు ఇప్పుడు ఆ విధంగా యజుర్వేదము ఉచ్చరించడం ద్వారా ఆయన భృగు మహర్షి ఎవరిని సృష్టించారండి భుగునామక దేవతలు ప్రకటమయ్యారు భృగునామక దేవతలు అందులోంచి ఉద్భవించి ఆ ఈ శివగణాలతోని యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారనమాట అంటే కేవలం మంత్రోచ్చరణ ద్వారా నువ్వు ఏమైనా పొందగలవు వేదాలలో ఉన్న మంత్ర మంత్రాలని సరిగ్గా పఠించడం వలన వేదాలలో ఉన్న మంత్రాలని సరిగ్గా పఠించేంత శక్తి అసలు ఇప్పుడు మనకు లేదు ఆ జ్ఞానం లేదు ఆ ఉచ్చారణ కూడా రాదు అందుకని మనము ఆ ఈ మంత్రాల జోలికి పోకుండా కేవలం

మండుచున్న కర్రలతో పిశాచములను గుహ్యకములను ఎదురుకొనగా ఆ సతీదేవి గుహ్యకులను ఎదుర్కొనగా ఆ సతీదేవి అనుచర బృందము నలుదిక్కుల పరిగెత్తి అదృశ్యమైది కేవలం బ్రహ్మతేజస్సు కారణంననే అది సాధ్యమయ్యను ఇక్కడ ఎవరున్నారండి బుబువులు మండుచున్న కర్రలతోనే అక్కడ ఎవరున్నారు శివగణాలు ఎవరంటే అక్కడ పిశాచాలు మరియు గుహ్యకులను వాళ్ళందరినీ కూడా వెంటనే ఆ నలుదిక్కులు పరిగెత్తి వాళ్ళు అదృశ్యం అయిపోయారు ఎందుకంటే వాళ్ళని ఎదుర్కోవడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ ఎందుకు ఆ అంత విధంగా వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ యొక్క తేజస్సు బ్రహ్మ తేజస్సు బ్రహ్మ తేజస్సు వల్ల మాత్రమే సాధ సాధ్యమైంది కేవలం మంత్రోచ్చరణ ద్వారా బ్రహ్మ తేజస్సు కలిగిన గొప్ప గొప్పవారిని వాళ్ళు సృష్టించారనమాట బుభునామక దేవతలు సామాన్యమైన వాళ్ళు కాదు వాళ్ళు దేవతలు అనమాట ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన బ్రహ్మ తేజస అనుపదం ప్రధానమైనది ఆ కారణమున బ్రాహ్మణులు ఎంతటి శక్తివంతులై ఉండిరనగా కోరినంతనే వేదమంత్రములు జపించినంతనే వారు పరమాత్మకు ఆ కార్యములను సాధించగలిగిరి కానీ ప్రస్తుత పతిత యుగమున అటువంటి బ్రాహ్మణులు లేరు బ్రాహ్మణత్వం నశించిన కారణమా ప్రస్తుత యుగమున జనులందరూ శూద్రులే అనుట పాంచరాత్రిక విధానం యొక్క వచనము కానీ ఎవరేని కృష్ణ రస జ్ఞానమును కృష్ణపర జ్ఞానమును తెలుసుకొనిన అవగతము చేసుకొనినను లక్షణములను చూపినచో వైష్ణవ స్మృతిని అనుసరించి అతనిని బ్రాహ్మణుడగుటకు యోజ్ఞునిగా అంగీకరించి పూర్ణత్వ సాధనకై అతన్ని సమస్త అవకాశములను వసగవలెని కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించుట అనగా ఆత్మానుభవనకు సంబంధించిన కర్మలన్నిటినీ పూర్ణం కావించునట్టిది ద్వారా ఆ పతిత యుగమున జీవన సిద్ధి ప్రాప్తించుట చైతన్య మహాప్రభు వారి పరమ ఔదార్య మగు బహుమానమై ఉన్నది ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో బ్రహ్మ తేజస బ్రహ్మ తేజస్సు కలిగిన దేవతలు ఉద్భవించారంట దానికి కారణమేంటి అంత గొప్ప బ్రాహ్మణులు వాళ్ళ బ్రాహ్మణులకి ఎంత శక్తి ఉందో చూడండి ఆ కాలంలో ఇప్పుడు బ్రాహ్మణులు కేవలము ఆ శరీర పోషణకి మనం ఎలా అన్ని పనులు చేస్తున్నామో వాళ్ళు కూడా ఆ విధంగానే శరీర పోషణకి బ్రాహ్మణత్వాన్ని స్వీకరిస్తున్నారు ఇప్పుడు సరైన బ్రాహ్మణులు లేరు క్షత్రియులు లేరు వైశ్యులు లేరు శూద్రులు లేరు అంటే శూద్రులు ఇంకా దిగజారిపోయారు అనమాట ఏ కులంలో అయినా పుట్టండి అందరూ శూద్రులే బ్రాహ్మణ కుడల్లో పుట్టి ఒక ఎక్కడో దగ్గర జాబ్ చేస్తున్నామంటే ఎవరి దగ్గరైనా కింద పని చేస్తున్నామంటే వాళ్ళు శూద్రులు అంటే ఇప్పుడు మనం ఎంతో గొప్ప ఆ ఎంప్లాయ్ అంటే ఎవరండి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గొప్ప ఎంప్లాయ్ కానీ మన వర్ణాశ్రమ పద్ధతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శూద్రుడు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాము అందరం శూద్రత్వం వైపుకు పరిగెత్తుతున్నాం ఆ శూద్రత్వ మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ ఆ పాలతో రంగరించి పోస్తున్నాం అన్నమాట నువ్వు ఐఐటి చదవాలి ఐఐటి ఇంజనీరింగ్ చదవాలి నువ్వు శూద్రుడు అవ్వాలి నువ్వు జాబ్ చేయాలి అదే మనం రంగరిస్తున్నాం అది ఎంత రంగరించి పోసినా అందరూ చెయ్యలేకపోతున్నారు కారణము ఎవరి యొక్క ఆ మనస్తత్వం ఎలా ఉంది అనేది తెలుసుకోవట్లే మనము పుట్టుకతోని గుణాను రావట్లేదు మన పెంపకము సరిగ్గా లేదు మన స్వభావాన్ని బట్టి మన యొక్క ఆ వృత్తి ఉండాలి తప్ప మన జన్మను బట్టి కాదు ఇప్పుడు జన్మ ఏదైనా స్వభావం ఏదైనా అందరూ ఐఐటి ఇంజనీరింగ్ ఏ చెయ్యాలి అందుకని మనం అందరం ఇప్పుడు శూద్రులతోనే సమానం ఈ బ్రాహ్మణులా కూడా ఇక్కడ శూద్రులతోనే సమానం ఇప్పుడు ఇప్పుడు బ్రాహ్మణులకి ఎవరికి కూడా సరైన పాంచరాత్రిక విధానం రాదు అందుకని వాళ్ళు సరైన విధంగా మంత్రోచ్చారణ చేసి ఆ ఈ యజ్ఞాలని కానీ ఏదైనా సరిగ్గా చెయ్యలేకపోతున్నారనమాట ఎక్కడికి బ్రాహ్మణులు వెళ్ళి పూజ చేసినా ఆ ఇంటి యజమానులని పట్టి వాళ్ళ పూజ ఉంటుంది వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తే ఎక్కువసేపు సరిగ్గా పట్టించుకోకపోతే పది నిమిషాల్లో పూజ అయిపోతుంది అనమాట అట్లా ఉంది ఇప్పుడు మన పరిస్థితి అయితే వైష్ణవ స్మృతిని అనుసరించి అతన్ని బ్రాహ్మణుడగుటకు యోగ్యునిగా అంగీకరించవాలి అయితే ఎవరు బ్రాహ్మణులు మరి ఆ అందరూ శూద్రుల్లాగానే ఉంటున్నారు అంటున్నారు కదా ఎవరైతే కృష్ణపర జ్ఞానమును అవగతం చేసుకుంటారో కృష్ణపర జ్ఞానమును అవగతం చేసుకొని ఆ లక్షణాలను పెంపొందించుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులతో సమానం పుట్టుక ఎక్కడ ఏ ఏ ఆ వంశంలో పుట్టినా ఆ ఏ కులంలో పుట్టినా వాళ్ళు బ్రాహ్మణులే ఎప్పుడు నువ్వు కృష్ణపర జ్ఞానాన్ని పొందుతావో అప్పుడు నువ్వు బ్రాహ్మణుడు ఒకటకి యోగ్యుడివి అందుకనే ఇప్పుడు మనం మొదటి దీక్ష తీసుకున్నాక రెండవ దీక్ష ఏం తీసుకుంటామండి బ్రాహ్మణ దీక్ష ఎవరైతే కరెక్ట్ గా అన్ని పద్ధతులు పాటిస్తారో ఆ వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇస్తారు వాళ్ళు బ్రాహ్మణులతో సమానమవుతారనమాట కేవలము ఈ వేద మంత్రోచ్చారణను చదివితేనే బ్రాహ్మణులయ్యే అర్హత వస్తుంది కానీ కేవలం హరే కృష్ణ మహామంత్ర జపనం వల్లనే ఆ బ్రాహ్మణ స్థాయికి మనని తీసుకొని పోయింది కేవలం చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు కృష్ణ భగవానుడి యొక్క అవతారం కృష్ణ భగవానుడే స్వయంగా ఐదు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభులాగా జన్మించి సంకీర్తన యజ్ఞాన్ని మనందరికీ పరిచయం చేశారనమాట ఆయన ఎంత గొప్ప ఉదార స్వభావుడు చూడండి మన లాంటి వాళ్ళని కేవలం హరే కృష్ణ మాంత్రం జపం చేయడం వలన బ్రాహ్మణుల స్థాయికి నేను తీసుకుని వెళ్తానని మనకి ప్రామిస్ చేసి మనందరినీ తీసుకుని వెళ్తున్నారనమాట అది ఆయన యొక్క ఔదార్యం వలన మనకిచ్చిన బహుమానం శ్రీమద్ భాగవతంలోని సతీదేవి దేహ త్యాగం అని చతుర్థ నందలి నాలుగవ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యము సమాప్తమండి హరే కృష్ణ మాతాజీ కామేశ్వరి మాతాజీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ తొందరగా సమ్మరైజ్ చేయండి మాతాజీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ అసలు చాలా ఎలాబరేటివ్ గా మీరే చెప్పేశారు కాకపోతే ఆ ఒకసారి సతీదేవి మళ్ళీ ఎందుకంటే శివుని తోడపై కూర్చున్నటువంటి ఆమె అంత కోపంతో తండ్రి మీద కోపంతో అగ్నిని తనే సృష్టించుకొని దానికి దానికి బాహు బలి అయిపోయింది అనమాట అంటే దక్షుడు పెద్ద ప్రజాపతి అందరికి రాజు ఆయన అంత ప్రముఖుడు అయినా కానీ ఆయన ఇలా బిహేవ్ చేసినందుకు తను చాలా బాధపడింది ఆ తర్వాత ఆమె హిమవంతుని కూతురుగా పుట్టి అంటే మేనక గర్భంలో పుట్టి మళ్ళీ శివున్నే భర్తగా వివాహం చేసుకోవాలని తెలిసింది విధంగా అయితే ఇక్కడ శివుణ్ణి జగ్ జగద్గురు అని సంబోధించడం జరిగింది అంటే ఆయన అంత గొప్పవాడు నిరంతరం ఆయన భగవంతుని పైననే అంటే అంత గొప్పవాడు ఆమె కూడా ఆయన పైననే ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఆయన పాదాలపై ధ్యానం నిలిపి ఆమె శరీరాన్ని విడిపి విడిచిపెట్టడం జరిగింది అదే ఆ అయితే తను శివునిపై శివుని మీద మనసు సమలగ్నం చేయటం వల్ల ఆమె మళ్ళీ ఆ ఆ ఆమె శివుణ్ణి కోరుకుంది కాబట్టి ఆధ్యాత్మిక దేహం ఆమె పొందలేదు ఎందుక ఆమె ఆనందంగానే ఉంది కానీ ఆధ్యాత్మిక దేహం పొందలేదు మళ్ళీ శివున్నే పొందాలని అనుకుంది అయితే ఇదంతా చూసిన విశ్వం అంతా కూడా ఆ చాలా ఆశ్చర్యపోయి గట్టిగా దుఃఖించడం కూడా జరిగింది ఎందుకంటే ఆమె అలా ఆత్మ ఆమె ఆత్మ సమర్పణ చే చేసింది కాబట్టి ఇక్కడ మనము రెండు విషయాలు కూడా అర్థం చేసుకున్నాము ఏంటంటే ఆడవాళ్ల మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పు చేస్తే ఎవరినైనా చెప్పాలి అది తల్లి 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 ఇంటి వాళ్ళనైనా కానీ అని తెలుసుకున్నాము ఆ ఆ విధంగా అయితే ఇక్కడ తను ఆ విధంగా చేసింది తండ్రి తప్పు చేసినా కానీ ఆమె ఎత్తి చూపించింది అది భౌతికంగా అంటే సమాజంలో ఇలా అది ఒక ఎగ్జాంపుల్ మనం కూడా నేర్చుకోవాలి అని అదే ఆధ్యాత్మికంగా అంటే ఎంత గొప్పవాడైనటువంటి శివుడు అంటే శివుడికి ఎవ్వరు కూడా సాటి లేరు అట్లాంటి ఆయనని తను సపోర్ట్ చేసింది ఆయన వాళ్ళ అని తెలుసుకున్నాము అదే విధంగా మనం కూడా చేయాలి అని అదే విధంగా దక్షుడు ప్రజాపతి అయినటువంటి దక్షుడికి ఎంత ఈర్ష స్వార్థము ఉన్నాయి కాబట్టి ఆయన ఇట్లా నిర్లక్ష్యంగా తన కూతురు పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు ఇవన్నిటిని కూడా చూసి కూడా విశ్వంలోని దేవీ దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయాడు అని అంటే దక్షుని స్వభావం వలన ఆయనకి అపకీర్తి వచ్చింది ఎలా ఇంతటి అపకీర్తిని ఆయన మోస్తూ వచ్చాడు అనేసి ఇంకా అదే కాకుండా దక్షుడు చాలా కఠోర హృదయుడు ఆ అని తెలుసుకున్నాము అయితే ఆయన జన్మత ఆయన బ్రాహ్మణుడే కానీ స్వభావ రీత్యా మాత్రం ఆయన బ్రాహ్మణుడు కాలేడు ఆయనకి ఎందుకంటే మనో నిగ్రహం కూడా లేదు అనేసి తెలుసుకున్నాము సయోధ్య కూర్చుకోవడానికి వెళ్ళినటువంటి తన కూతుర్ని కూడా ఆయన మాట్లాడించలేక పోయాడు కాబట్టి చాలా తను ఈ విధమైన స్టెప్ తీసుకోవడానికి తీసుకుంది అని తెలుసుకున్నాము ఆ అయితే ఆయనకి కేవలం ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం చేసుకున్నాము బ్రహ్మదేవుడు చెప్పినట్టు దక్షుడు కేవలము సంతానాన్ని ప్రజాభివృద్ధిని చెంద చేయాలనే కానీ ఆ వేరే విధంగా అయినా చేయలేదు అనమాట అంటే కేవలము సంతానాన్ని ఎక్కువగా పొందారు కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చనిపోయినా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అనేది కూడా దీంట్లో అర్థమైంది అదే విధంగా స్వామి భక్తి ఎలా ఉండాలని కూడా మనం తెలుసుకున్నాము ఈ సందర్భంలో భృగు భృగు మహర్షి అంటే ఎంతో ఎంతో వేదాలను అంటే యజుర్వేద మంత్రాలను ఉచ్చరించుకుంటూ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ అంటే అంత బాగా వాళ్ళు యజ్ఞాన్ని చేశారు ఆ యజ్ఞంలోనే నుండే ఆ భృగు నాయకులు అంటే దేవతలే వచ్చారు అంటే ఆయన అంత పవిత్రమైనటువంటి యజ్ఞము ఉచ్చరణ మంత్రోచ్చారణ ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అసలు ఏం చేసినా గానీ అలాంటి యజ్ఞాలు చేయడానికి సాధ్యం కాదు అలాంటి బ్రాహ్మణులు లేరు అలాంటి విధి విధానాలు లేవు అలాంటి ఉచ్చరణలు లేవు ఈవెన్ ఉచ్చరణ యజ్ఞంలో సరిగ్గా లేకపోయినా గాని అది అసలు అపకీ అంటే అది సక్సెస్ఫుల్ కానే కాదు సో అలాంటి యజ్ఞాలు ఇప్పుడు అప్పట్లో లేవు కాకపోతే మనం అందరం అదృష్టం చేసుకున్నాం కాబట్టి కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో ఆవిర్భవించి మనకందరికి సరళంగా సుందరమైనటువంటి చైతన్యం ఇది మనకి హరే రామ హరే రామ మనకి కీర్తనని ఇచ్చారు ఆ కీర్తనను కనుక మనం సక్రమంగా చేసుకుంటే మనం ఇప్పుడు భృగు మహర్షి చేసినటువంటి యజుర్వేద మంత్రాలు గాయత్రి మంత్రాలు ఉచ్చరించి యజ్ఞం చేసిన దాంతో సమానమైనటువంటిది సో అలాంటిది మనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనము ఈ లెసన్ ద్వారా అర్థం చేసుకున్నాము ఇది చేసుకొని కూడా మనం అలాంటి పుణ్యాలు చేసుకోవచ్చు అని అయితే మాతాజీ ఒక్క మాట చెప్పారు ఆ ప్రస్తుతం ఆ ఏంటంటే ఆ బ్రాహ్మణులు బ్రాహ్మణ పిల్లలు బ్రాహ్మణులు అవ్వట్లేదు క్షత్రియ పిల్లలు క్షత్రువులు అవ్వటం లేదు ఆ కేవలము లౌకికత కోస కోసము ఈవెన్ అన్ని చ చదువుకొని డబ్బులు కూడా బాగా సంపాదించినా గాని కేవలం తల్లిదండ్రులు పిల్లల్ని మెటీరియల్ లైఫ్ లోకి నెట్టేస్తూ వాళ్ళని ఒక విధంగా శూద్రుల కిందకే చేస్తున్నారు శూద్రత్వం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుందని చెప్తున్నారు సో అన్నిటికీ మనమే పులిస్టాఫ్ ఇచ్చి అట్లీస్ట్ మనము బ్రాహ్మణంగా బ్రాహ్మణ వంశంలో పుట్టకపోయినా గాని మనము వైష్ణవులు అయ్యే అవకాశము మనకి శ్రీమద్ భాగవతం ద్వారా కృష్ణ చైతన్యం ద్వారా దొరుకుతుంది కాబట్టి దాన్ని అందరం కూడా మనం సద్వినియోగం చేసుకొని మంచి బాటలో వెళ్ళాలని నేను అర్థం చేసుకున్నాను మాతాజీ ఏమైనా తప్పు ఉంటే కరెక్షన్ చేయండి మాతాజీ హరే కృష్ణ తప్పేం లేదు మాతాజీ కరెక్ట్ గా చెప్పారు హరే కృష్ణ మాతాజీ ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అండి ఈరోజు మాతాజీ ఆ చెప్పండి మాతాజీ ఇప్పుడు సత్యదేవి తనకు తనగా అగ్నిని సృష్టించుకొని దేహ త్యాగం అన్నారు కదా మరి అష్టాదశ పీఠాలు ఎలా ఏర్పడినాయండి అప్పుడు శివుడు సత్యదేవిని భుజాన్ని వేసుకుని వెళితే ఒక చోట అట్లా నాలుకని కళ్ళని ఒక చోట అలా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క అవయవం పడినది పద్దెనిమిది చోట్ల అష్టాదశ పీఠాలు అని అంటారు కదా అవును మాతాజీ అలా అంటారు అయితే దాని గురించి అది ఎంతవరకు కరెక్ట్ అది ఎట్లా వచ్చింది అనేది మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది మాతాజీ రేపు అధ్యాయంలో ఆ దక్షుడి యజ్ఞము విధ్వంసం ఎలా జరిగిందో చెప్తారు ఆ నెక్స్ట్ అధ్యాయంలో ఇదంతా వివరణ వస్తుంది మాతాజీ మనము ముందే మనము ఏదో ఒక ఎజంషన్ కి రాకుంటే రాకుండా అది వింటే కరెక్ట్ గా తెలుస్తుంది మాతాజీ మనము ఆ నెక్స్ట్ భస్మము అయిపోయినప్పుడు ఇంకా ఇంకా దేహం ఉండదు కదా అని నాకు అవును మాతాజీ దానికి మనకు ఇందులో ఏం చెప్తారో చూద్దాం మాతాజీ నెక్స్ట్ అధ్యాయము దక్ష యజ్ఞ విధ్వంసము రోజు మనం చర్చించిన అధ్యాయం ఎంత నెంబర్ అండి విధ్వంసం జరిగిన తర్వాత ఫోర్త్ నాలుగులో నాలుగు అయిపోయింది యజ్ఞస్థలి విధ్వంస వీరభద్రుడు దక్షిణి శిరస్సును ఖండించుట అది వరకు ఉందండి ఇక్కడ ఇంకా సతీదేవి గురించి ఇంకా చాలా ఉందండి ఆ మనకి తర్వాత అధ్యాయాల్లో దాని గురించి వివరణ రావచ్చు మాతాజీ పూర్తిగా ఎందుకంటే ఆ మీరు చెప్పినట్టు సతీదేవి ఆ శక్తి పీఠాలు సతీదేవి శరీర భాగాలు అనేది ఆ నాకు భాగవతంలో చదివినట్టు గుర్తు లేదు మాతాజీ అదైతే సీరియల్లో చూసిన గుర్తే ఉంది అది నేను ఇంతకు ముందు నుంచి విన్నాను కాకపోతే భాగవతంలో దానికి ఏ విధంగా భాష్యం చెప్పారు అనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే ఇంకా కరెక్ట్ గా చూస్తేనే చెప్పగలను ఇంతకు ముందు ఎప్పుడో చదివాను కానీ గుర్తు గుర్తులేదు ఇప్పుడు నేను ఏ మాత్రం తేడా చెప్పినా ఆ సీరియల్ లో చెప్పినట్టు అయిపోతుంది మాతాజీ అందుకని కొంచెం వెయిట్ చేద్దాము మన కరెక్ట్ సమాధానం తెలుసుకోవచ్చు లేకపోతే మనకి సీరియల్స్ లో చూపించే విధానం ఎట్లంటే ఇంకా శరీరం పూర్తిగా కాలిపోలేదు కాబట్టి ఆ శరీరాన్నే శివుడు తీసుకెళ్లినట్టు చూపిస్తారు కానీ మన భాగవతంలో ఏం చెప్పారనేది ముఖ్యం కాబట్టి అవి మళ్ళీ మనం చర్చించుకుందాం మాతాజీ తర్వాత ఓకే మాతాజీ ఇంకెవరికన్నా ఏమన్నా ఉందా అండి